రహదారుల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆకివీడి ఎంసీ చైర్మన్ ఎండి మస్తానవలి అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ కేశిరెడ్డి మురళి, తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ జగ్రోత్ విజయకుమారి మాట్లాడుతూ మండల కేంద్రమైన ఆకివీడు ఐ భీమవరం టర్నింగ్ వద్ద ఏర్పడిన మ్యాన్ హోల్ను ప్రజల సౌకర్యార్థం ఉండి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గోకరాజు రామరాజు ఆదేశాల మేరకు భారీ తోరలు ఏర్పాటు చేసి వాహన చోదకులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కటారి జయలక్ష్మి, కేశవరావు, జడ్పీటీసీ ఎండగండి శ్రీను, గుండా సుందరరామనాయుడు, మోటుపల్లి గంగాధరరావు, కట్టరవి, జేఎస్ఆర్, సురేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఐవారం టర్నింగ్లోని ఈ మురుగునీళ్ళు వెళ్ళే సమస్యని చాలా నాళ్ళ నుంచి చాలా సమస్యగా ఉంది. ఇక్కడ వాహనదారులు తర్వాత వెళ్ళే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఛార్జ్ అయిన రామరాజు గారు దీన్ని కలగజేసుకుని ఇది కార్యక్రమం ముంచేసి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా, వాహనాలకు ఏ ఇబ్బంది కలగకుండా దీన్ని చక్కగా ఒక మంచి మార్గం ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా చేసినందుకు ప్రత్యేకంగా వారికి ఆకివీడి నగర పంచాయతీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అందరికీ తెలుసున్న విషయమే, గంత కొంత ముందుగా పంచాయతీగా ఉండేది, ఇప్పుడు నగర పంచాయతీ అయింది. అయిన తర్వాత మన ఇన్ఛార్జ్ అయిన గోకరాజు రామరాజు గారు నగర పంచాయతీలో ఆయన ఏ సమస్యలు ఉన్నా దగ్గరుండి ఆయన కలగజేసుకుని ఆర్ఎండ్బి అధికారులతోటి అలాగే ఏదైతే సంబంధిత అధికారులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల యొక్క సమస్యను తీర్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ఆకివీడి నగర పంచాయతీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ఇది స్లాబ్ కలవర్ట్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి కోటంతో నాయకులు గోకరాజు రామరాజు గారు ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కలవర్టు టైం పడుతుంది కాబట్టి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి రామరాజు గారు మొన్న ఐబీవరం వెళ్తూ అధికారులను పిలిచి తాత్కాలికంగా ఇక్కడ ఈ పైప్ కలవర్ట్ ఏర్పాటు చేయండి, తర్వాత స్లాబ్ కలవర్ట్తో దీన్ని మార్చుదామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆ రోజు 4 రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం, వెంటనే పని ప్రారంభించినందుకు ఆర్ఎండ్బి అధికారులకు, ఇక్కడ కాంట్రాక్టర్ గారికి, అలాగే మా ఆకివీడి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గోకరాజు రామరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సుమారు ఎన్ని తూములు పట్టినా సరే పెట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క గొయ్యను పూడ్చి ఐబాన్ టర్నింగ్లో ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వాహనాలు ఏ విధంగా డ్యామేజ్ అవ్వకుండా చూసేటట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గోకరాజు రామరాజు గారికి, ఆకివీడి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆకివీడి ప్రజలందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ